నమస్తే సార్, మీ పేరండి? విలియం థామస్. థామస్ గారు, మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ ఇక్కడ మన మిర్జా మల్కాజ్గిరి జిల్లా పరిషత్ స్కూల్ దగ్గర ఉంటాం సార్. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేయగలరు అనుకుంటున్నారు? సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సాల్వ్ చేసే మనిషే కనపడటం లేదు. ఇప్పటి వరకు అలాంటి మనిషి ఎక్కడా కనపడలేదు. ఇక ముందు ఎవరైనా వస్తారో వాళ్ళు సాల్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఎవరైనా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి, ఇప్పుడు రోడ్ల మీద గుంటలు ఉన్నాయి, చాలా గుంటలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు పడుతున్నారు, లేస్తున్నారు, దెబ్బలు తింటున్నారు. అయినా కూడా పట్టించుకున్న వాళ్ళు, కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అదే రూట్లో తిరుగుతున్నారు, కానీ వాళ్ళు కూడా చూస్తున్నారు, పట్టించుకోవటం లేదు. ఇప్పుడు పదవిలో ఉన్నవాళ్ళు చేస్తున్నారు, పదవిలో లేని వాళ్ళు కూడా అదే రోడ్ల మీద తిరుగుతున్నారు, కానీ రోడ్లు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మిగతా విషయాలంటే ఏదో విధంగా సర్దుకుంటాం. రోడ్లు అనేది ప్రతిరోజు మనం తిరిగే దారి, అది కంపల్సరీ కదా. ఎన్నో ఆటోలు పోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అయినా కూడా గవర్నమెంట్ మీద మా ఇది లేదు. ఏమంటారు వాటి కాల్ ఈ పరిష్కారం చేసే దారి కనపడటం లేదు. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ రోడ్లు మారటం లేదు. సార్, ఇప్పటివరకు అయితే మరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు ఈ 4.5 సంవత్సరాల్లో? పర్వాలేదు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కన్నా పర్వాలేదు అనిపించింది. కానీ ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ కించపరచాలనే ఉద్దేశం కాదు, కానీ ఇంకొద్దిగా డెవలప్మెంట్ బాగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సిటీలో ఓకే, బాగానే ఉంది. పల్లెటూరులో వెళ్తే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు ఇంకా మెరుగుపడలేదని టీవీ కథనాలు చెప్తున్నాయి, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. అది సార్, ఇప్పుడైతే ఇక్కడ పొడి చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది, మైనంపల్లి హనుమంతరావు గారు టీఆర్ఎస్, అలానే మహాకూటమి నుంచి టీజేఎస్ అభ్యర్థి మరి కపిలవాయ్ దిలీప్ గారు ఉన్నారు, అలానే బీజేపీ నుంచి రామచంద్రరావు గారు ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరైతే ఇప్పుడున్న వాళ్ళల్లో ఇక్కడ గెలిస్తే అభివృద్ధి మరి చేయగలరు అనుకుంటున్నారు? ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు, మరి ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు గెలిచినా ప్రజలకి ఒప్పుకుంటారు, ఎందుకంటే ఇవాళ పరిస్థితులు ప్రజలు తిరగబడే ధోరణి లేదు. ఎక్కడన్నా అంతా సర్దుకొని పోయే పరిస్థితి ఉంది. కానీ ఒకళ్ళు గెలిస్తే ఇది చేసేస్తారు, ఒకళ్ళు ఓడిపోతే అది చేయలేరు అన్న భేదం లేదు. గెలిచిన వాళ్ళు ఈ మల్కాజ్గిరికి కావాల్సిన వనరులు అన్నీ సమకూర్చే వాళ్ళు అయితేనే, వాళ్ళు గెలిస్తేనే వాళ్ళు ప్రజలకు ఉపయోగం. మీ వ్యక్తిగతంగా అయితే ఎవరు అనుకుంటున్నారండి? వ్యక్తిగతంగా నేను చెప్పలేను, సారీ. వ్యక్తిగతంగా అన్నది అది అది ఏమంటారు మన ఓన్ ఇది. నేను అడుగుతుంది ఓటేస్తారని కాదు సార్, వీళ్ళు చేయగలరు అనే అభిప్రాయం మీకు ఉంటుంది కదా, అది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మైనంపల్లి కొత్త ఆయన, అంటే ఆయన ఇంతకుముందు మల్కాజ్గిరి టీడీపీ తరఫున ఎంపీ చేశారు, కానీ ఆయన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్స్ గురించి పట్టించుకోలేదు. ఇక రామచంద్రరావు అంటారా, మొన్నటి వరకు ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన కూడా చేసిన కనపడలేదు. ఈ కొత్త పార్టీ వచ్చిన మహాకూటమి తరఫున ఆయన ఎవరైనా త్వరకు తెలియదు, అయినా కూడా మనం మంచి చేస్తారని అనుకుంటాం. మొత్తం 44 మంది కంటెస్ట్ చేస్తున్నారు, స్వతంత్రులు ఎక్కువైపోయారు, కానీ పార్టీ తరఫున నిలబడే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే పార్టీ టికెట్లు దొరకట్లేదు, అసలైన అనుకున్న వాళ్ళకి దొరకట్లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్కి కంచుకోవటం మల్కాజ్గిరి అన్నది, అలాంటిది మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కదా, చెప్పలేము. సార్, ఓవరాల్గా కేసీఆర్ గారు మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది కేవలం రెండోసారి మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం అనేది, మరి ముందస్తుకి వెళ్ళడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అండి? ముందస్తు అన్నది ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం కంప్లీట్గా 30-60 సంవత్సరాలు చేయాలనుకుంటారు. ఇప్పుడు నేను రైల్వే ఎంప్లాయీ, నేను కంప్లీట్ సర్వీస్ చేయాలనుకుంటాం. ఎందుకంటే పెన్షనర్ బెనిఫిట్స్, ఏదైనా బెనిఫిట్స్ ఉంటే పొందేది ఫుల్గా బెనిఫిట్, అది అట్లా ఉంటామంట. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫుల్గా చేస్తేనే పబ్లిక్ అరే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఈ గవర్నమెంట్ మధ్యలో దిగిపోకుండా కంటిన్యూస్గా పనిచేసింది. చేసిందంటే అది దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ చేసినా చేయకపోయినా కూడా షీరు ఈ గవర్నమెంట్ పరిపాలించింది అన్న విషయం కనపడుతుంది. దాన్ని బట్టి కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ముందస్తు అన్నది ఎప్పుడో ఎమర్జెన్సీ, ఇప్పుడు పార్టీలో విడిపోతున్నప్పుడు ముందస్తు పెట్టుకున్నా అది బాగుంటుంది. ఇప్పుడు విడిపోవటం లేదు, ఒకటే పార్టీ అది రూలింగ్ పార్టీ, దాంట్లో విడిపోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాం ముందస్తు. కేసీఆర్ గారి పథకాలన్నీ మీకు తెలిసే ఉంటాయి కదండి, మరి ఆ పథకాలని మీ నియోజకవర్గంలో ఎలా ఏ విధంగా అమలైనవి సార్? ఇక్కడ మీకు ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి, కరెంట్ ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు,
ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇవన్నీ నాకు అంత ఐడియా లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ ప్రాంతంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారండి? ఆబ్వియస్గా టీఆర్ఎస్ సార్. ఎందుకని మీరు ఏం చూసి టీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు, ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండేది మా ఏరియాలో, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది లేదు. 3 డేస్కి ఒకసారి కంపల్సరీ వస్తుంది. ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒకటి అండర్ గ్రౌండ్ ముందు చిన్నగా ఉంటుండే ఇప్పుడు పెద్ద ఉంది, పెద్ద అంటే డెవలప్ చేసారు కొంచెం, అందుకొంచెం టీఆర్ఎస్. సార్, ఓవరాల్గా అయితే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇచ్చిన హామీలన్నీ మీకు తెలిసే ఉంటుంది, మరి అవి ఎంతవరకు మీ నియోజకవర్గంలో అమలైనవి అనుకుంటున్నారండి? మా నానమ్మ పెన్షన్ వస్తుంది, ఇంకొకటి వాటర్ ఒకటి వస్తుంది, చేస్తుంది, బాగానే డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్న డిసెంబర్ 7 జరగబోయే ఎన్నికల్లో మరి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది. టీఆర్ఎస్ మైనంపల్లి హనుమంతరావు గారు. సో ఎందుకని అంటే ఏం చూసి మీరు ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళదే కదా, వాళ్ళ గవర్నమెంట్ ఉంటే బాగానే ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు వాయిదా పడిన అయినా 4 మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలలోనే అమలు అవుతాయని ఆశ అంతే. కేసీఆర్ గారి పథకాలన్నీ మీకు తెలిసే ఉంటాయి కదండి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మీ నియోజకవర్గంలో ఏ విధంగా అమలైనాయి సార్? ఇక్కడ మల్కాజ్గిరిలోనా కరెంటు నీళ్లు ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి, కొద్దిగా రోడ్లు ఒకటి కొద్దిగా ప్రాబ్లం అంత, అవి కూడా అయిపోతాయి. సో ఓవరాల్గా టీఆర్ఎస్ అయితే బాగుంటుంది. మరి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది, మహాకూటమి నుంచి టీజీఎస్ నుంచి కపిలవై దిలీప్ గారు, టీఆర్ఎస్లో మైనంపల్లి హనుమంతరావు గారు, బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రామచంద్ర గారు ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధిని ఇంకా బాగా చేయగలరు అనుకుంటున్నారు? పర్వాలేదు, కంతకంటే టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను. ఏం చూసి మీరు టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సపోర్ట్ అంతా ఏం లేదు, ఇక కరెంటు వాటర్ గురించి మంచినీళ్ళు ఇంకా ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు అంతా సేఫ్టీ చేశారు కేసీఆర్కి. కేసీఆర్ గారి పథకాలన్నీ మీకు తెలిసే ఉంటాయి కదండి, ఆ పథకాల అమలు అనేది ఏ విధంగా ఉందనుకుంటున్నారు? పర్వాలేదు, కేసీఆర్ గురించి అంతా మంచిగా చేశారు, ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు అంతా సేఫ్టీ చేశారు పబ్లిక్కి, గరీబ్ వాళ్ళకి, ఎందుకంటే యాక్సిడెంట్ గురించి అంతా కెమెరా తీయకపోతే అంత ప్రాబ్లం నడుస్తుంటాయి, ఇప్పుడు పర్వాలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? రియాజ్ అహ్మద్. రియాజ్ గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ బిసైడ్లోనే ఉంటాను సార్, మనది ఇక్కడ బట్టల షాప్ ఉంది. ఈ లైన్లో ఏది పని సరిగ్గా జరగట్లేదు సార్. ఈ సరౌండింగ్స్లో రోడ్స్ అన్నీ పాడై ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే నో రెస్పాన్స్. మరి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు మీరు స్థానికుడిగా. మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో డిసెంబర్ 7 జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీర్చగలరు అనుకుంటున్నారు? ఐఎమ్ సారీ, ఐ కాంట్ సే ఎనీథింగ్. మీ వ్యక్తిగతంగా అయితే ఎవరు అనుకుంటున్నారు సార్? మీరు అలా ఏమి కాదు, పార్టీల పరంగా ఏం కాకుండా కూడా డెవలప్ చేయగలిగిన వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారు? ఉన్న వ్యక్తులందరూ మీకు తెలుసు, దాదాపుగా 43 మంది అయితే ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారంటే తెలుస్తుంది. ఉన్న వాళ్ళల్లో అయితే మరి పార్టీల పరంగా చూసుకుంటే టీఆర్ఎస్ మైనంపల్లి గారు, అలానే బీజేపీ నుంచేమో రామచంద్ర గారు, మరి మహాకూటమి తరఫున టీజేఎస్ నుంచి కపిలవై దిలీప్ గారు. 99% అయితే మైనంపల్లి గారు వస్తేనే అవుతాయని హోప్స్ ఉన్నాయి. సార్, కేసీఆర్ గారి పథకాలన్నీ మీకు తెలిసే ఉంటాయి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ మీ నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా అమలైంది సార్? ఇక్కడ 90% అమలైనాయి సార్, 10% కొన్ని కాలేదు, అవి కూడా అవుతావు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముందర. సో ఓవరాల్గా మీకైతే టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది? ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో డిసెంబర్ 7 జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికవాలని మీరు కోరుకుంటున్నారండి? ఏ నాకు తెలిసినదికైతే ఏ పార్టీ అభ్యర్థి కూడా కరెక్ట్ లేడు. కరెక్ట్ ఏ పార్టీ ఎందుకు అనుకుంటున్నారు కరెక్ట్ లేరని మీరు? నాకు మైనంపల్లి తెలుసు, మా ఊరు మరి తెలుసు, కానీ మైనంపల్లి తెలుసు, ఆయన పార్టీ ఇండ్లకి చాలా చెప్పవుతాడు అదే. కానీ మళ్ళీ ఇంకోటి నా కేసీఆర్ చేసే కొన్ని హామీలు ఏమిటంటే, అది అగ్రికల్చర్ 4000 ఇస్తున్నారు చూడు, అగ్రికల్చర్ 4000 లేనోనికి ఇవ్వాలి. 70 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా కూడా 4000 ఇస్తే దానివల్ల లాభం ఏంది? అది దానివల్ల రాదు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి, నేను నా బిడ్డ పెళ్లి చేసి 1 సంవత్సరం అయింది, నేను సెక్యూరిటీ పనిచేస్తా, నేను అప్లై చేస్తే ఇదివరకు కూడా నా కళ్యాణ లక్ష్మిది ఇవ్వలేదు, అప్లై చేస్తాను. సాలరీ సర్టిఫికేట్ ఇవ్వమంటే వాడు ఇయ్యాడు, నెల పైసలు ఇస్తారు బ్యాంకులో అకౌంట్లో ఇయ్యారు, అది ఇయ్యారు. అది కళ్యాణ లక్ష్మి బాగున్నది. అదొకటి వృద్ధాప్య పింఛన్ ఒకటి, రేషన్ది కూడా రూపాయి బియ్యం ఇచ్చాడు వేస్ట్, ఆ రూపాయి బియ్యం కూడా వాళ్ళందరూ 4 రూపాయలకు 5 రూపాయలకు అమ్ముకుంటున్నారు, దానివల్ల లాభం లేదు. ఏదైతే పైసలు ఇచ్చేది ఉంటుంది అనుకో, డైరెక్ట్ అకౌంట్లో వేసేసుకుంటే వాడు సన్న బియ్యం కొనుక్కొని తింటారు, సన్న దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు, అదే వేస్తే మంచిగా ఉంటుంది. వాటర్ది ఒకటి బాగుంది, ఒక ఎలక్ట్రిసిటీ మాత్రము టీఆర్ఎస్ వచ్చినాక బాగైంది. ఇంతకుముందు వాళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు ఇది వల్ల ఎలక్ట్రిసిటీ బాగుంది, వాటర్ ఒకటి బాగుంది. ఇది
భూమికి ఇచ్చే పైసలు అయితే వేస్ట్ చేస్తున్నది. దానివల్ల మన పైసలు మనకు చేస్తున్నారు, దానివల్ల లాభం ఏం లేదు ఆయనకు. అట్లాంటి పథకాలు రద్దు చేయాలి. నా పథకాలు రద్దు చేసి వృద్ధాప్య పింఛను దానికో కొద్దిగా లేనివానికి ఇవ్వాలి. కొద్దిగా మంచిగా ఉన్నోడు కూడా వానికి కూడా 60,000 వచ్చిన వానికి ఇచ్చి వేస్ట్ కదా. వానికి ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ లేని ఫోర్సెస్ లేని అట్లాంటి లెంకి వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇస్తలేరు. మాకు ఇన్ని రోజులు చేయలేదు. మా అత్తమ్మ గురించి ట్రై చేసినాము. అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది? ఆమె ఇప్పుడు 75 ఏళ్ళు. మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, దానికోసం ఇస్తలేరు. ఇట్లా కొన్ని చూసుకొని ఆమెకు ఏమైనా సోర్స్ ఉన్నారా, చేస్తున్నారా? లేదు. బతకడానికి కష్టం ఉంది. అట్లా సంటే వాళ్ళకి ఇస్తే దానివల్ల చేసినవానికి లాభము, తీసుకున్నవానికి లాభం యాద్ చేస్తారు. అట్లా సంటే పని బతకాలు చేయాలి. ఇవైతే భాగాలు ఇవి చేయాలి. ఇక్కడ పోటీ చేసే వాళ్ళు మీకు అందరూ తెలిసే ఉంటుంది. మైనంపల్లి గారు టీఆర్ఎస్లో మరి తిరుగుతాడు, బాగానే తిరుగుతాడు. మైనంపల్లి బాగా తిరుగుతాడు. మా మెదక్లో కూడా మా ఏరియాలో కూడా బాగా తిరిగిన చేసింది. కానీ కొన్ని చేయలేదు, కొన్ని అభివృద్ధి చేసిన కొన్ని చేయలేదు. ఈడ కూడా రోడ్స్ పూర్తి గలీజ్ ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ కార్పొరేటర్ చేసారు కానీ ఒక్క రోడ్డు కూడా, ఈ రోడ్ ఇది 365 డేస్ వాటర్ వస్తుంది. వర్షాకాలం కాదు, ఎండాకాలం కూడా వాటర్ వస్తుంటుంది. ఇట్లాంటి రోడ్లు మంచి చేసిన రోడ్లు అయితే అసలు మంచి లేదు. మా మారుతి నగర్ అయితే రోడ్ ఎక్కడ బాగాలేదు, చేయలేదు. మరి మీకు ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ మహాకూటమ, టీఆర్ఎస్, బీజేపీనా? బీజేపీ కూటమి అనుకున్న బీజేపీ రాదు, బీజేపీ రాదు. టీఆర్ఎస్ ఆరు మహాకూటమి పోటీ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పోటీ ఉన్నది నాకు. ఎందుకంటే మెదక్ పద్మదేవేంద్ర రెడ్డి, ఉపేందర్ వాళ్ళ అన్న సిద్ధారు. నేను టీఆర్ఎస్ కాంగ్రెస్లో పనిచేసి తిరిగినాము. నేను ఎంపీటీసీగా పనిచేశాను మెదక్లో మండల. ఇక్కడైతే ఎవరు అనుకుంటున్నారు మీరు మల్కాజ్ గారు? నాకు తెలిసినంత వరకు పరిచయం ఉంది కానీ మైనంపల్లి వేస్తే బాగుంటుంది. నాకు నా వంతు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే భయ్యా, మీ పేరు? నా పేరు మధుసూదన్. మధుసూదన్ గారు, మీ దేవుడి? నాది అనంతపురం. ఇక్కడ వచ్చి 6-7 ఇయర్స్ అవుతుంది. సో మరి మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి మీకు మొత్తం తెలిసే ఉంటుంది. మరి డిసెంబర్ 9 జరగబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలవాలని అనుకుంటున్నారు? సరే, ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా సరే మనకి పని మంచిగా చేసేది కావాలా. ఇక్కడ రోడ్ల పరిస్థితి మీరు అందరు చూస్తున్నది. ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం రాజకీయ నాయకులు రోడ్డుపై వస్తారు, కానీ ఇటుపై రోడ్డు మంచిగా ఉంటే అటు గల్లీల్లో వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. ఏముంది, ఏ రోడ్డు చూసినా ఇప్పుడు ఎల్కే హాస్పిటల్ రోడ్డు ఉంది. ఒక అంబులెన్స్ రావాలన్నా ఇంకోటి రావాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎవరు చూసినా నిర్లక్ష్యంగా పట్టించుకుంటున్నారు. ఏ అభివృద్ధి వస్తే మనం ఎన్నుకోగలుగుతాం చెప్పు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అదొక నిర్ణయం తీసుకున్నలా. ఓటు ఎక్కువకుండా ఉంటే, మొత్తం అందరు సమాజం ఓటు ఎక్కువకుండా ఉంటే అదొక నిర్ణయం ప్రకారం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 డబ్బులు వేస్తారు, 500 ఇస్తారు, జెండా పట్టుకుని తిప్పుకుంటారు వెనుక. ఎవరు పోతారు, ఎవరు వస్తారు చెప్పండి మీరు. దానికి కూడా అందరూ ఆలోచించాలి కదా. 500 ఇస్తారు, బిర్యానీ పెడుతున్నారు, మేము పోతున్నామని ప్రతి జనం వెళ్తూనే ఉన్నారు. అది కాదు ముఖ్యం. మనకి ప్రజలకి ఏం జరుగుతుంది, ఎట్లా నడుస్తుంది, ఎవరు ఏ రాజకీయ నాయకుడు పట్టించుకుంటున్నాడు అనేది మనకి కావాలి. సో ఓవరాల్గా ఎవరొకరైతే ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా ఎన్నుకోవాలి ప్రజాస్వామ్యంలో. సో ఉన్న వాళ్ళల్లో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది, దాదాపుగా 43 మంది కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే. సో ప్రధానంగా పార్టీలో చూసుకుంటే మైనంపల్లి హనుమంతరావు గారు, కపిల్ వై దిలీప్ గారు, రామచంద్ర గారు ఉన్నారు. సో వీళ్ళల్లో అయితే ఎవరు బెటర్ ఆప్షన్ అనుకుంటున్నారు మీరు? అంటే సహజంగా జనాలందరూ మైనంపల్లి హనుమంతరావు గారు అంటున్నారు కాబట్టి ఓటు 99% అక్కడే ఉంది. ఇక టీఆర్ఎస్ కంపల్సరీ మల్కాజ్గిరిలో వస్తుంది. కాకపోతే ఎవరు వచ్చినా ఏం కావాలంటే మనకి ప్రజలకు మంచి చేసేది కావాలి. ఒక నీటిది కానీ, కరెంట్ కానీ, ఇంకోటి కానీ, ఎనీథింగ్ సంథింగ్ ప్రజలు ఏదైనా అందుబాటులో కావాలా. ప్రతి ఒక్కరు ఇప్పుడు హోటల్ అయిపోతేనే ఇప్పుడు మన ఇంట్లో చుట్టూరు అందరూ మొక్కనికి తిరగనీకి వస్తారు, హోటల్ అడగనీకి వస్తారు, తర్వాత ఒక్కరు కనపడతలేరు. నియోజకవర్గం అయినా సరే, ఎవరైనా సరే, తర్వాత ప్రజలకు ఒక్కరు కనపడతలేరు గల్లీలో. ఏదైనా వస్తారు, వై 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 అని కార్లు వేసుకుంటారు, వస్తారు, ట్రాఫిక్ జామ్ అంతా ఇబ్బందిగా ఉంది. ప్రజలైతే చాలా కష్టపడుతున్నారు. రోడ్లు ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎన్ని రోడ్లు, ఎక్కడన్నా చూడండి మీరు, ఏ గల్లీలో అన్నా చూడండి, రోడ్డు అసలు ఏడే కానీ సరిగా లేదు. బై మిస్టేక్ ఏడైనా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అంబులెన్స్ పోవడానికి కానీ దారి లేకుండా అయిపోయింది. అది పబ్లిక్ సఫర్ కాకుండా చేసే రాజకీయ నాయకుడు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నమస్తే సార్, మీ పేరండి? నాగేశ్వర శర్మ. శర్మ గారు, మీరు ఎక్కడ ఉంటారండి? మల్కాజ్గిరి ఆనంద బాగు సార్. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. మరి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీకు మల్కాజ్గిరిలో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కొత్త వాడు దమ్మతి పాత వాడు చేసింది ఏమి లేదు. కొత్త వాళ్ళు వస్తే చేస్తారని ఆశ. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి ఉంది, దాదాపు 5 ఏళ్ళు అయింది.
సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, రోజు ప్రదక్షిణాలు చేసుకుంటూ పోవాల్సి వస్తుంది కదా. కాబట్టి ఆ బ్రిడ్జి గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. కాబట్టి అంటే కొన్ని కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఏమేమి చేస్తారని ఆశిస్తుంది జనం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనుకుంటున్నారు సార్? ఇక్కడ అదే చెప్పా, కొత్త వాళ్ళు అంటే ఎవరు? ఉమ్మడి రాష్ట్రం, అదే కాంగ్రెస్ కూటం గెలిస్తేనే ఈ బ్రిడ్జి రిటర్న్ చేస్తాను ఆశ సార్. ఇప్పుడు వరకైతే మరి కేసీఆర్ గారు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది కేవలం రెండోసారి మాత్రమే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం అనేది, మరి ముందస్తుకు వెళ్ళడం అనేది కరెక్ట్ అంటారు రాంగ్ అంటారండి? కరెక్ట్ కాదు, ఈ భారం ప్రజల మీద పడుతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈ భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడేది కాబట్టి 5 సంవత్సరాలు ప్రజలు తీర్మానం చేశారు, 5 సంవత్సరాలు ఉండి తర్వాత తేల్చుకుంటే అది బాగుంటుంది. మధ్యాంతరం వచ్చి అనేక రకాల ఇబ్బందులు పడి మనుషులు ప్రజలు ఇబ్బందులు పడి వాళ్ళు ఇబ్బందులు పడి దేనికి చెప్పు, కరెక్ట్ కాదు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యోసారి ఇదోసారి కాకుండా ఒకేసారి పెట్టారనుకో ప్రజల భారం తగ్గుతుంది, అది నా అభిప్రాయం. నమస్తే సార్, మీ పేరండి? పోచయ్య సార్. పోచయ్య గారు మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ మల్కాజ్గిరి, మల్కాజ్గిరి లోకల్. సరే, ఎన్నికలు రాబోతున్నాయి December 7th, మరి రాబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అభ్యర్థి మీ మల్కాజ్గిరిలో గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి చేయగలరు అనుకుంటున్నారు మీరు? మాకు ఇప్పుడు రూలింగ్ ఉన్న పార్టీ గెలిస్తేనే ఏమైనా అభివృద్ధి పనులు అవుతాయి సార్, ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వచ్చి చేస్తా అంటే అంత ఉల్టా పల్టా అయిపోతుంది సార్ వ్యవహారం అంతా. ఇప్పుడు ఏదో సగం అయినాయి, ఇంకా సగం ఉన్నాయి. రన్నింగ్ ప్రభుత్వం వస్తేనే అన్నీ కంప్లీట్ అవుతాయని మేము ఆశిస్తున్నాం సార్. మేము టీఆర్ఎస్ కోట్ వేస్తాం సార్. సో కేసీఆర్ గారి పథకాలన్నీ మీకు తెలుసు కదండి, ఆ పథకాలు అనేవి మీ నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా అమలైనవి సార్? ఇక్కడ కొన్ని కాలేదు సార్, కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలేదు, అవి కూడా కడుతున్నారు. ఇంకా గీళ్లకు వాళ్లకు వీళ్ళకి ఇచ్చుడు అనేది ఇంకేది లేదు, కట్టన అయితే కడుతురు సార్. అది ఎవరికి వస్తే ఏమో తర్వాత విషయం అది తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో December 7th ఎన్నికలు జరగబోతున్నాయి, మరి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఎందుకని అంటే ఏం చూసి మీరు టీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు? ఫస్ట్ 24 అవర్స్ కరెంటు, వాటర్ ఎవ్వరు చేయలేనిది 24 అవర్స్ కరెంట్ ఇచ్చింది కేసీఆర్. అది దానికోసం ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు, ఆయన అక్కడ చేశాడు. అది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీకు తెలిసే ఉంటాయి కదండి, మరి మీ నియోజకవర్గంలో ఆ పథకాలు ఏ స్థాయిలో అమలైనాయి అనుకుంటున్నారండి మీరు? ఆల్మోస్ట్ అన్నీ అమలవుతున్నాయి, వృద్ధులకు పెన్షన్లు, తర్వాత వికలాంగులకు అందరికీ, తర్వాత ఏంది వికలాంగులకు వితంతులకు షాది ముబారక్, ఇది కాకుండా ఊర్లలో రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను చెప్పుకుంటపోతే చాలా ఉన్నాయి. ఓవరాల్గా రాష్ట్రంలో టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే 100% బాగుంటుంది, ఎవరు వచ్చినా బాగుంటుంది. ఎందుకంటే 50-60 వేల నుంచి చూసాం కదా, ఎవడేం చేయలేదు. ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ కనబడ్డది.